జగన్ రెడ్డి పరిపాలన వలన అతను బటన్ నొక్కడానికి డబ్బులు చాలలేనప్పుడల్లా కూడా ఛార్జీలు పెంచుతూ అన్ని వర్గాలను అడ్డి విరిచి ఎవడ డబ్బులు పంచినా కూడా ఎక్కడ మనం అడిగినా కూడా బ్రతుకు భారంగా ఉందని చెప్పడం తప్పితే ప్రజలు ఎవరో కూడా నేను హ్యాపీగా ఉన్నాను, ఈ బటన్ నొక్కిన డబ్బులు వచ్చాయి, నాకు సంతోషంగా ఉన్నాను ఒక్కరు చెప్పలే. మనం ఎక్కడికి వెళ్ళినా బాబు ఏమిటి బాబు ఇన్ని డబ్బులు ఇస్తామంటాడు, ఎవరికి ఇస్తున్నాడు తెలియదు, మా బతుకులు మాత్రం మారలేదు అనే పరిస్థితే మనం ఎక్కడ చూసినా వీధుల్లో మాట్లాడుతున్నప్పుడు జరిగిన విషయం. ముఖ్యంగా ఈవేళ ఆ విషయానికి వస్తే కరెంటుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 సుమారు మీకు 9,000 నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్తు ఉంటే ఆయన పదవి దిగిపోయిన నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్తు పెంచి మొత్తం ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే, ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులు అగ్రిమెంట్లు చేసుకొని ఫ్యూచర్లో కూడా కరెంటుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలని చెప్పి రాష్ట్రానికి కొన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేయించారు కొన్ని కంపెనీస్తో, సుమారు 10-15 కంపెనీస్తో తక్కువ రేటుకి, సుమారు 3 రూపాయల చిల్లర ఇలాగా యూనిట్కి రేటు మీద ఒప్పించి చేస్తే మరి జగన్ రెడ్డికి కమిషన్లు చాలలేదనో లేకపోతే కమిషన్లు రావనో పాత అగ్రిమెంట్లు అట్లా ఉంటే ఆ అగ్రిమెంట్లు అన్నీ కూడా ఒకే సంతకంతో క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ అనే పేరుతో మళ్ళీ టెండర్లు పిలిచి సుమారు యూనిట్ 6.5-7.5 దాకా రేట్లు పెంచి అందులో ఇక అంతే లేదు 16 నుంచి 18 వరకు వెళ్ళిపోయింది వాళ్ళ మొత్తం అగ్రిమెంట్లు. దాని ద్వారా ఈవేళ సుమారు 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి లంచాల కింద కనపడకుండా కమిషన్ల కింద వెళ్ళిపోయిన డబ్బు అది. 10,000 రైతులు ఉన్నారు ఉదాహరణకి, ఆ రోజు ఏం చెప్పాడు మహానుభావుడు, 9 గంటల కూడా రైతులకి ఇబ్బంది లేకుండా కంటిన్యూగా కొన్ని దఫ దఫాలు కూడా కాదు కంటిన్యూగా 9 గంటల విద్యుత్ విద్యుత్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పెద్ద మనిషి ఈవేళ మీరు ఎంత మీటర్లు కాలుస్తున్నారో ఎంత కరెంట్ కాలుస్తున్నారో తెలుసుకోవాలి అని ఉద్దేశించుడని చెప్పి స్మార్ట్ మీటర్స్ అని చెప్పి మీరు పేపర్లో చూసే ఉంటారు, ఈవేళ అందరు రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి, పెడితే మీ బిల్లు మీ అకౌంట్లోకి వేస్తాం, మీ అకౌంట్ నుంచి డిస్కౌంట్కి వెళ్తుంది అంటారు. అసలు మళ్ళీ మనకి మీటర్లు పెట్టడం, మనకు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మనకి మీటర్లు పెట్టడం ఎందుకు, మళ్ళీ మీరు బిల్లు కలెక్ట్ చేసి యూనిట్లు లెక్కేసి బిల్లు మా అకౌంట్లో వేయడం ఎందుకు, అక్కడి నుంచి డిస్కౌంట్కి ఇవ్వడం ఎందుకు. డిస్కౌంట్లు కూడా ఈవేళ అనుమానం పడుతున్నాయి, గవర్నమెంట్ చేసే పని కూడా ఇప్పటికే సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాయి. డిస్కౌంట్లు డిస్కౌంట్ అంటే తెలుసు కదా, ఏపీ ట్రాన్స్కో అంటాము, తర్వాత సప్లై కార్పొరేషను, ఇలాగ 4 భాగాల కింద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కంపెనీలు పెట్టి రాష్ట్రం అంతా కరెంట్ ఇబ్బంది లేకుండా ఎవరికి సొంతంగా కావలసిన డెసిషన్ వారు తీసుకువచ్చిన ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ పెడితే ఈవేళ ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఎక్కడ లేని అప్పులు చేసి సుమారు 19 లక్షల మీటర్లు ఉన్నాయి ఈవేళ రైతులకి. ఆ 19 లక్షలకి ఒక్క మీటరు 37,000-40,000 రూపాయలతో ఒక మీటర్ కొని ఏదైతే ఈ 8వ ముద్దాయి ఉన్నాడో వివేకానంద రెడ్డి హత్య కేసులో సిరిడీసా ఎలక్ట్రికల్ అని చెప్పి అసలు పేరే దరిద్రంగా ఉంది, అది అంటే భగవంతుడి పేరు ఉంది కానీ అది ఈ కమిషన్లు కొట్టడం కోసం పెట్టిన కంపెనీ అది. దానికి మీరు పేపర్లో బాగా చదివితే అర్థం అవుతుంది కొంతమందికి, అక్కడక్కడ వస్తున్నాయి ఆర్టికల్స్. ఇదే మీటర్లకి అదానీ వారు గుజరాత్లో ఏర్పాటు చేయమని ఆ ప్రభుత్వం చెప్తే 10,000 రూపాయలు కోర్టు చేశాడు ఒక్కొక్క మీటరు. కానీ మన రాష్ట్రంలో ఏమైంది తెలుసా, సుమారు 37,000 నుంచి 40,000 రూపాయలు ఒక స్మార్ట్ మీటర్కి కోర్టు చేస్తున్నారు. ఎందుకయ్యా ఇంత డబ్బు అంటే, మీటర్ ఖరీదు 6,000-7,000 అంట, దానికి పెట్టాల్సిన సామాన్లు 25,000 అంట, 30,000. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ అతనికి ఏమి బాధలే, ఈ రాష్ట్రం అప్పులు అయిపోయినా పర్వాలేదు, ఇప్పటికి 10 కోట్లు అప్పులు చేశాము అయినా కూడా భయంలే, తరాలు ఎలా బతుకుతాయి, తర్వాత రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన లేకుండా ఇవి పెంచుకుంటూ పోతూ సంవత్సరానికి సుమారు దగ్గర 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు జేబులో వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇటువంటి మొదలుపెట్టి జనాలను మోసం చేసి వీళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేశారు.